సూర్యాపేటలో సద్దల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పూలను పూజించడం తెలంగాణ సంప్రదాయం అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ సర్కార్ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. సూర్యాపేటను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏ మానవ జాతికి లేని ఒక గొప్ప మానవీయ సంస్కృతికి, మహిళల్ని గౌరవించుకునే సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగ సూర్యాపేట ప్రాంతంలో మహిళలు వేలాదిగా వచ్చి ప్రతి సంవత్సరం జరుపుకునే పండుగ. ఈ చెరువు పేరే సద్దుల చెరువు, సద్దుల బతుకమ్మ. ఇది 100 సంవత్సరాల క్రితమే దీనికి నామకరణం చేయబడింది. ప్రకృతిని ఆరాధించే పండుగ, పూలను పూజించే పండుగ, గౌరమ్మను కొలుసుకునే పండుగ. ప్రకృతిని, పూలను స్త్రీలకు పర్యాయపదంగా ఉపయోగించే మన సంస్కృతికి, ప్రకృతిని ఆరాధించడం, పూలను పూజించడం అంటే ప్రకృతిని కాపాడుకోవడానికి వందల వేల సంవత్సరాలుగా మానవజాతి చేస్తున్న ప్రయత్నానికి నిదర్శనం ఈ పండుగ. బహుశా ప్రపంచంలో అనేక జాతులు ఉన్నప్పటికీ వచ్చిపోయినప్పటికీ ఈ బతుకమ్మ పండుగ కేవలం తెలంగాణకు మాత్రమే సొంతం. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాన్ని, మహిళల్ని గౌరవించే సాంప్రదాయాన్ని వేల సంవత్సరాలుగా తెలంగాణ అనుసరిస్తుందనే విషయం మనకి ఈ బతుకమ్మ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. పుల్లారెడ్డి చెరువును కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళ సూర్యాపేట ప్రజల కొరకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ బోటింగ్ కూడా ఇక్కడికే తీసుకొచ్చి మనం నిలబడ్డ ప్రాంతంలో బోట్లను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మన సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టడానికి, మన ఇంత గొప్ప తెలంగాణ జాతిని తయారు చేయడానికి త్యాగాలు చేసిన మహానుభావుల్ని కూడా స్మరించుకోవడానికి మనం అనేక కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా చేస్తూ ఉన్నాం. మరి ఇవాళ సూర్యాపేటలో కూడా ఇవాళ మీరు చూసినారు, దాదాపు 3 గంటలుగా మహిళా సోదరిమణులు ఏ రకంగా ఎంత సంతోషకరమైన వాతావరణంలో కలిసి ఆటాడుకుంటున్నారో. చిన్నపిల్లలకు కూడా యువతులతో పాటు చిన్నపిల్లలకు కూడా, పసిపాపలకు కూడా ఈ సంస్కృతిని ఇప్పటినుంచి అలవాటు చేస్తూ ఒక మంచి అద్భుతమైన మానవీయమైన మహిళల్ని గౌరవించే సంస్కృతిని కొనసాగిస్తూ మరి ఉద్యమ సందర్భంలో కూడా మనం తెలంగాణ వాళ్ళమే అని చెప్పి గుర్తు చేయడానికి ఈ బతుకమ్మ మనకు ఎంతో ఉపయోగపడింది. బతుకమ్మ సంస్కృతి ఇది మాది తెలంగాణ, మేము ప్రత్యేకమైన వాళ్ళం అని గుర్తించడానికి కూడా బతుకమ్మ తోడ్పడిందనే విషయం కూడా మనకు తెలుసు. మరి ఈ సందర్భంగా నేను అనేక సంవత్సరాలుగా ఈ బతుకమ్మ సంస్కృతిని ఇక్కడ కొనసాగిస్తూ సూర్యాపేట ప్రాంతాన్ని ఒక చైతన్యవంత ప్రాంతంగా నిలబెట్టిన సూర్యాపేట అక్క జిల్లాలందరికీ కూడా నేను బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా 9 రోజుల నుంచి కూడా ఇంత తొందరగా బతుకమ్మ పండుగ అయిపోయిందా అన్నట్టు అనిపించింది. 9 రోజుల నుంచి కూడా మేము ఎంతో సంబరంగా ఈ బతుకమ్మ పండుగని మన టౌన్లో కానీ మన మండలాలలో కానీ అన్నిటిలో కూడా నిర్వహించుకోవడం జరిగింది. మన ఆడబిడ్డలందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ సద్దుల చెరువు దగ్గర ఎంతో ఆహ్లాదకరంగా అందరూ మహిళలు ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. బతుకమ్మ పండుగ అంటేనే మన రాష్ట్ర పండుగ. రాష్ట్ర పండుగను గుర్తించి మన అందరికీ ఆడబిడ్డలందరికీ కూడా చీరలు ఇచ్చి మనందరినీ గౌరవిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.